మన యాక్టర్స్ తో పాటుగా. సో ఈ రోజు వాళ్ళందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో హియర్ కమ్స్ ఆ లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేందర్ రావు గారు టు విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జవాన్ ఇంటికొక్కడు. థ్యాంక్ యూ సో మచ్. చేసిన రైటర్స్ స్టేజ్ పైకి రండి. ఎడిటర్ వచ్చాడా? ఎడిటర్స్ అందరికి నమస్కారం. మా లైఫ్లో ఒక ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇయర్ అంటే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా కంటిన్యూగా 1 ఇయర్లో ఒక 5 ఫిలిమ్స్ రిలీజ్ చేసి ఇప్పటికీ సక్సెస్లు సాధించడం అనేది మెమరబుల్ ఫర్ మా సంస్థకే కాదు ఒక ఫిలిం ఇండస్ట్రీకి కూడా. సో అంతమంది హీరోలతో సినిమాలు తీస్తూ ఇలా సక్సెస్లు రావడం అనేది. సో నాకు ఎందుకో ఇయర్ స్టార్ట్ అయినప్పుడు 6 సినిమాలు తీసి ఆ 6 సినిమాలు హిట్ అవుతే ఎలా ఉంటుంది అనే ఒక కోరిక నాలో స్టార్ట్ అయింది. సో అది సక్సెస్ అవుతుందా అవ్వదా తెలియదు, బట్ ప్రయత్నం చేస్తూ చేద్దామని ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. అది నిజంగా భగవంతుడి కృపతో మేము చేసిన వర్క్కి బ్యాక్ టు బ్యాక్ శతమానం బౌత్ నుంచి మొన్న రాజా ది గ్రేట్ వరకు 5 సూపర్ హిట్స్ కానీ హిట్స్ కానీ రావడం అనేది సో ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఎంసీఏతో 6వ సినిమా ట్రై చేస్తున్నాము. డిసెంబర్ 21 వస్తుంది అది. కంప్లీట్ చేయని సో 6 సినిమాలు నేను అనుకుంటే నాకు ఒకటి ఎక్స్ట్రా బాల్ జవాన్ దొరికింది. సో ఈ సినిమా చాలా మొన్నే వాళ్ళు చెప్పినట్టు విచిత్రంగా నేను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. ముందు 2 ఇయర్స్ బ్యాక్ నాకు రవి కథ చెప్పినప్పుడే బాగుంది రవి ఈ సినిమా చేయని ఎంకరేజ్ చేశాను. పోతే తను తిరిగి తిరిగి సాయి ధరమ్ తేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హరీష్ శంకర్ అండ్ కృష్ణ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని ప్రాజెక్టు టేకప్ చేశారు. అలా హరీష్కి డీజే కన్ఫర్మ్ అయిన తర్వాత మెల్లిగా అందరూ నా ముందు వచ్చి కూర్చొని ఈ సినిమాలో మీరు ఉండాలని నన్ను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ చేశారు. సో ఒక ప్రాజెక్ట్లో నాకు నిజంగా ప్రజెన్స్ అని వేసుకున్నప్పుడు నాకు మా సంస్థలో కాకుండా బయట వేసుకుంది ఏ సినిమా నేను ఇష్టంతోనే వెళ్ళి చేశాను కానీ ఏది వర్కౌట్ కాలే ఈరోజు వరకు. సో నేను డెసిషన్ తీసుకున్నా యాక్చువల్లీ ఇంకా లైఫ్లో మళ్ళీ నేను ప్రజెన్స్ అని వేసుకోకూడదు, తీస్తే బ్యానర్లో సినిమాలు తీయాలి లేకుంటలేదు. కానీ మా తేజు రవి కృష్ణ వీళ్ళందరూ అడిగిన తర్వాత 50-50గానే ఒప్పేసుకున్నాను నో అనకుండా. సో ఈ కథ కూడా తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఈ సినిమాని ఒక సొంత సినిమా మా బ్యానర్లో తీస్తే ఎలా వర్క్ చేయాలో అలాగే వర్క్ చేయడానికి రైటర్స్ని అందుకే నేను డయాస్పైకి పిలిచాను. శతమానం భవతి షూట్ జరుగుతున్నప్పుడు నాతో పాటు వాళ్ళు అవుట్డోర్లో వచ్చి కూర్చొని రవి వాళ్ళు రైటర్స్ వర్క్ స్టార్ట్ చేశాం. సో సినిమా మొదలుపెట్టారు. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి నేను ఎప్పుడు 1 డే షూటింగ్కి వెళ్ళాను అది కూడా నా గ్రాండ్ సన్ని ఫస్ట్ టైం లొకేషన్కి తీసుకెళ్ళిన సినిమా జవాన్. సో అదొక నాకు పర్సనల్ ఎమోషన్ అంటే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు ఉండే ఫీలింగ్ ఈ జవాన్లోనే దొరికింది నాకు. సో సినిమా కంటే ఎక్కువ ఇది నేను ఈ సినిమాని ఎమోషనల్గా అటాచ్ అవుతూ మెల్లిగా మెల్లిగా ట్రావెల్ అవుతున్నా. ఒకసారి సినిమా డేట్ అనౌన్స్ చేశాం, ఆ డేట్లో సినిమా రిలీజ్ చేద్దామని. నేను అంతకుముందు రాజేంద్ర గారిని చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో సినిమాలు అంతకుముందు వాళ్ళు ఎలా తీసేవాళ్ళు సినిమాల్ని చూసుకొని ఎలా రిలీజ్ చేసేవాళ్ళని మాట్లాడుతుండేవాడిని. సో జవాన్ చూసిన తర్వాత ఎక్కడో మేమందరము అనుకున్నది 100% సాటిస్ఫై కాలా సంథింగ్. అంటే ఒక సినిమా రాయడం వేరు తీయడం వేరు సినిమా అవుట్పుట్ బయటికి వెళ్ళడం వేరు. సో మేమందరం టీం అందరం కూర్చొని ఏదో సంథింగ్ మిస్ అది వచ్చాకే రిలీజ్ చేద్దామని తేజు నేను రవి మా రైటర్స్ అందరం డెసిషన్ తీసుకొని మళ్ళీ అగైన్ అది నా సిస్టమ్. సో అంటే మనకు హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ రెడీ అయ్యి మళ్ళీ మనం వర్క్లోకి వెళ్తాం. సో సినిమా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. నేను ప్రేక్షకుడి దగ్గరికి సినిమా తీసుకెళ్లేటప్పుడు సాధ్యమైనంత మట్టుకు రైట్ సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్లాలంటే మా చేతుల్లోనే ఉంటుంది.
ప్రతి సినిమాకి నేను అలాగే పనిచేస్తాను. అది కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఒక సక్సెస్ఫుల్ సినిమా రావాలంటే టీం అందరూ అలా అనుకుంటేనే ఒక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. ఈరోజు గర్వంగా 4 రోజుల ముందు సినిమా రిలీజ్ కంటే ముందు నేను ఈ డయాస్ నుంచి చెప్తుంది ఒకటే, మేము ఏం కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. ఈ జవాన్తో ఎక్స్ట్రా బాల్ నేను ఏదైతే ఈరోజు తీసుకున్నానో, ఈ జవాన్ ఒక సూపర్ హిట్ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ఇట్స్ అ కాన్ఫిడెంట్. సో మొన్న అందరము సినిమా అంతా కంప్లీట్ అయ్యాక సాటర్డే రోజు కాపీ చూసినప్పుడు ఎస్, మేము చేసిన వర్క్ కానీ అంతా మర్చిపోయి ఒక ఆడియన్స్ లాగా సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి సినిమా అంటే తేజుతో పిల్లలు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, మా కాంబినేషన్ అన్నీ సక్సెస్ఫుల్ కాంబినేషన్గా రన్ అవుతుంది. సో రైట్ సినిమానే వెళ్ళాలి అనే మా తాపత్రయం ఏదైతే ఉందో, మా టీం చేసిన కృషికి, మా టెక్నీషియన్ చేసిన పనికి, మా హీరో హీరోయిన్ అదర్ ఆర్టిస్ట్ అంటే పడ్డ కష్టానికి మనం చూసుకున్న తర్వాత ఎస్, ఇది కదా మనం ప్రేక్షకులకు ఇస్తుంది. ఒక కమర్షియల్ సినిమాతో పాటు రవి అనుకు అని ప్రేక్షక ఎక్కువ మాట్లాడుతున్నాను బ్యాటరీ. సో ఒక మంచి సినిమాగా ప్రేక్షకులకు చూపించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. తేజుకి ఒక ఇస్ ద బెస్ట్ ఫిలిం, తను ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేశాడు. కమర్షియల్ సినిమాతో పాటు అరే నేను ఈ సినిమా చేశాను, ఒక సొసైటీకి సంబంధించి ఇలా ఉండాలి అనుకునే ఒక కంటెంట్తో సినిమా చేశాను అని చెప్పుకోవటానికి ఈ జవాన్ తేజు ఉండబోతుంది. అలాగే రవి, సక్సెస్ ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడు నమ్మను, హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందనే నమ్ముతాను. ఎంతోమంది దర్శకులు మొదటి సినిమా ఫెయిల్ అయినా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీసి వల్ల ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. సో దాంట్లో మా రవి కూడా చేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ రవి, అండ్ థ్యాంక్ యూ ఆల్ రైటర్స్ నన్ను భరించినందుకు. అంటే నేను ఎప్పుడు ఏది అడిగినా ఓపికగా అటు రవిని భరించాలి, నన్ను భరించాలి, ఇద్దరిని భరించడం కష్టం, బట్ భరించి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ గుహన్. అండ్ ఇద్దరికి స్పెషల్గా నేను థ్యాంక్ చెప్పాలి. అంటే ఈ సినిమా ఈ అవుట్పుట్ ప్రాపర్గా ఇలా రావడానికి కారణం మా ఎడిటర్స్, ఫస్ట్ ఎడిటర్ శేఖర్ కానీ తర్వాత జాయిన్ అయిన మధు కానీ. సో సినిమాని అర్థం చేసుకొని మేము అనుకున్న దాన్ని ప్రాపర్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎడిటర్స్. అండ్ తమన్ ఇట్స్ ఎ మ్యాజిక్, నో డౌట్. మేము అనుకున్న సినిమాని, మేము తీసిన సినిమాని ఒక 50% తీసిస్తే ఆ సినిమాని 100% తీసుకెళ్ళింది తమన్. సో అంటే హార్ట్ పెట్టి రీరికార్డింగ్ చేశాడు. తమన్కు ఈరం అనే ఒక సినిమా వైశాలి అని తెలుగులో రిలీజ్ చేసాం అప్పుడు, దాంట్లో ఒక క్వాలిటీ రీరికార్డింగ్ ఇచ్చాడు. సో మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు తమన్ నేను హగ్ చేసుకోకుండా ఉండలేకపోయాను. అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. మ్యూజికల్గా సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ తమన్. సో ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంచి సీకెళ్తారు, సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మా దర్శకేంద్ర రాఘవేంద్ర గారికి ప్రత్యేక థ్యాంక్ యూ సార్. హోల్ యూనిట్ని మీరు అభినందించడానికి వచ్చినందుకు, సాధారణంగా మీరు ఫంక్షన్స్కే రారు, సో వచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. సినిమా చూడకుండా సినిమా గురించి మాట్లాడటం అనేది చాలా ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కన్నా కష్టమైన విషయం. సరే మాట్లాడిన దానికి ఎన్ని మార్కులు వేస్తారో ఈ స్టేజ్ మీద ఉన్నారు. వచ్చే ముందే ఆలోచిస్తాను కష్టం వచ్చిన బట్టి స్టేజ్ ఎక్కాలి, మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తే ఇంటికొక్కడు అనేది గుర్తుకొచ్చింది. మార్కులు వేయాలి మీరు మ్యాథ్స్ కన్నా కష్టం, ఇది సినిమా చూడకుండా మాట్లాడాలి. టైటిల్ పెట్టినప్పుడు జవాన్, జవాన్ అంటే మిలిటరీ మిలిటరీ అనుకుంటారని చెప్పి ఇంటికి ఒక్కడనే పెట్టాడు. అంటే ఇంటికొక్కడు మంచివాడై యోగ్యుడైతే, ఒక ఇంట్లో ఒక యోగ్యుడు ఉన్నాడు, ఆ ఇల్లు బాధపడుతుంది. ఇంటికొక్కడు బాగా చదువుకోవడం కాకుండా దేశం గురించి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం దేశం బాగుపడుతుంది.
దీని మొరాలు మనకేం లాభం సినిమాకి? అందుకనే బహుశా ఇంటికొక్కడు, అందరూ సినిమాలు చూడరు, ఇంటికొక్కడు కుటుంబ సమేతంగా వస్తే డెఫినెట్గా 200% హిట్ అవుతుంది. అప్పుడు అసలు ఈ ఇంటికొక్కడని పెట్టింది ఎవరు? ఇవాంకా వచ్చిన దానికి చాలామందిని అమెరికా నుంచి 400-500 మంది కార్లు, గీర్లు, సెక్యూరిటీ అన్నీ తీసుకొచ్చి, ఇవి కాకుండా స్పైస్ అని సపరేట్గా ఉంటారు గోడచారులు. ఇవాంకా వస్తున్న సందర్భంగా గోడచారులు కూడా వచ్చారు. అలాగే మా టీంలో గౌరీ ఇవాంకా అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది. ఆ అమ్మాయిని ఈ టీంలో దూరం అన్నాను. ఈ ఇంటికొక్కడ పేరు పెట్టింది ఎవరో కనిపెట్టుకుంది. నేను పెడితే సెట్లో ఆలోచిస్తున్నానంటే మా సాయి ధర్మతేజును మత్సరవి ఏమి సబ్టైటిల్ ఏమి పెడదామని. ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ డైలాగ్స్ నేర్చుకుంటుంది. అందులో ఏదో ఇంటికొక్కడ ఉండాలని ఏదో డైలాగ్ ఉందో ఏదో. ఆ అమ్మాయి టక్కన ఏంటి ఆలోచిస్తుందంటే సబ్టైటిల్ ఏమి పెట్టాలని చూస్తున్నాను. ఇంటికొక్కడానికి పెట్టచ్చు కదా అని ఆ అమ్మాయి మెసేజ్ అని తెలిసింది. అది నిజమా? కరెక్ట్నా? గౌరీ ఇవాంక ఒకసారి నువ్వు స్టేజ్ మీద రా. సో అసలు పెద్ద గౌరీ రావడానికి ఎలా సినిమా అనేది అందరూ ఎక్కువ మంది చూస్తేనే కమర్షియల్ హిట్ అవుతుంది. ఆర్ట్స్ ఫిల్మ్ కానీ ఒకటి ఒకే మోసలో ఉండే అయితే కొంతమంది చూస్తారు. జనరల్గా ఉన్న 120 కోట్ల పాపులేషన్లో మ్యాక్సిమం సినిమా చూసేవాళ్ళు 30 కోట్ల కన్నా ఉండరు. 30 కోట్ల మంది ఇంటికొక్కడు ఫ్యామిలీతో వస్తే అదే. సో వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. నీకు 50% షేర్ అనుకోదు రాదు, నీకు 100% లాభం వస్తుంది. సో నెక్స్ట్ మత్సరవి కథ చెప్పేటప్పుడే చాలా సినిమాలు తన మెయిన్ రైటర్ అయినా కాకపోయినా కూడా నేను ఎప్పుడు పిలిచినా వస్తాడు. వచ్చి కథ చెప్తున్నప్పుడే సినిమా కనబడుతుంది. ఏమో ఎంత డీటెయిల్గా చెప్తున్నా, నువ్వే డైరెక్ట్ చేసుకుందాని ఎన్నోసార్లు నాను ఎంతకాలం కుదిరింది. అండ్ గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా మెలకులన్నీ పెడతావు తెలుసు. తర్వాత కృష్ణ మత్సరవిని సెలెక్ట్ చేసినందుకు, దాని తోడు దిల్ రాదు అంట నీకుండగా నీకేం దిగులు లేదు. తర్వాత సాయి, సరే తేజు మా కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళ కుటుంబంలో సభ్యుడిని. సభ్యుడు అంటే నేను ఎల్లర్ని. చిరంజీవి గారి ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు. చిన్నప్పటి నుంచి చూశాను చిరంజీవి గారు ఫస్ట్ ఫంక్షన్ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా పిల్లలందరూ చిరంజీవి గారి పాటలు డ్యాన్స్ చేసేవాడు. బన్నీను సాయి దుమ్ము దులిపేవారు. ఇందులో కూడా పిల్లని జీవితం చూశాను. యాక్టింగ్, టైమింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు కనుక అతనికి కూడా మంచి మంచి హిట్స్ వస్తున్నాయి. అండ్ నేను రోజు ఇదివరకు సంవత్సరానికి ఒకసారి చూసేవాడిని, ఈ మధ్య రోజు తేజు స్వామి చూస్తాను. యాష్ కరంగే అని వస్తుంది మా టీవీలో. ఎవ్రీడే వస్తుంది, ఆయన వాచింగ్ యూ ఎవ్రీడే. చిరంజీవి గారిలో ఉన్న గ్రేస్ అన్నీ అనుకున్నాయి కనుక డెఫినెట్గా మెగా హీరో ఫ్యామిలీలో అనదర్ మెగా హీరో. అండ్ ఆల్ ది బెస్ట్. సరే మెహరీన్ మేంగా ప్రస్తుతానికి కూడా జవాన్ దాంట్లో కూడా అమ్మాయిని కొంచెం పెట్టి జవాన్ అదే కాదమ్మా జవాన్ డ్రెస్ చేసుకుని అదే దివాలవర్తి పేరుస్తే గుండెలో కూర్చున్నట్లు అన్నట్టు ఒక సారి తీసుకుండొచ్చు కదా.
మెహరన్ ఐఎమ్ వాచింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ మామూలుగా నువ్వు ఉంటేనే సినిమా హిట్ అవుతున్నారు నువ్వు పేరు పెట్టావు కాలు పెట్టావు ఇంకా కనుక కంగ్రాచులేషన్స్ డెఫినెట్లీ బ్రింగ్ యూ వెరీ గుడ్ మిగతా ఆర్టిస్టులు అందరికీ నా శుభాకాంక్షలు నేను ఇద్దరు కదా వచ్చింది సాయి సాయి అండ్ మీ టీమ్ గుహన్ యువర్ ఫోటోగ్రాఫ్ కళ్యాణ్ అందరూ తర్వాత కృష్ణ ఆల్ ది బెస్ట్ అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే బిగినింగ్ కనుక లేకపోతే ఇంటికి ఒక్కడ అనేది లేకపోతే ఈ సెకండ్ పోర్షనే ఉండేది అంత పగటం పగటం కనుక దీనికి ఎన్ని మార్కులు వేస్తారో ప్లీజ్ ప్లస్ కూడా 50 ఇచ్చినా చాలు పాస్ అవుతుంది చాలు ఓకే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్ మాత్రవి మామూలుగా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా ఏదైనా సాంగ్ కావాలంటే మీకోసం చేసి పెడతానని అడిగాను అడిగాను గుర్తుందా సాయి మరి నువ్వు వద్దన్నావా మరి ఎవరు వద్దన్నారో తెలియదు నాకు నేను నిజంగా చెప్పాను నీకేం కావాలన్నా చేసి పెడతాను నువ్వు యూ హ్యావ్ బీన్ అసోసియేట్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్ పని ఉన్నా లేకపోయినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేసావు నీకు నువ్వు డైరెక్ట్ చేసే పిక్చర్లో ఒక సాంగ్ చేయమన్నా కూడా చేస్తాను లేదా సీన్ తీయమన్నా చేస్తాను అని చెప్పాను ఏ సరే పొద్దున నేను వచ్చేమని చూశాను మా టీవీలో మీ పాట డ్యూట్ ఒకటి చూశాను అందులో నా జోలికి వచ్చాడు ఇలా చేయబెట్టి నేవల దగ్గరకు వచ్చాడు తర్వాత లిప్పుని ఇలా పట్టుకుని ఈ రెండు తీసిన షాట్లే నేను లేకపోయినా నా ఫోకస్ నీ మీదకి వచ్చింది కనుక ఐ థింక్ సాంగ్స్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మెహరీన్ సార్ ఐ ఫర్గాటన్ ఎవ్రీ అందుకే నమస్కారం ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది మీడియా ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్వేస్ యు నో జస్ట్ బీయింగ్ వన్ కాలర్ జవాన్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ టు మీ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ సైన్డ్ ఆఫ్టర్ కృష్ణ గారి గీ ప్రేమ గాథ ఇన్ ఫ్యాక్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ కృష్ణ గారి గీ ప్రేమ గాథ రిలీజ్ సో దిస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీవీఎస్ సర్ అండ్ తేజ్ లాఫింగ్ ఐ కాంట్ సే ఐ నో this is a everyday thing all of us always laughing and enjoying on sets anyways I want to thank BVS sir for having the belief in me from day one that I could play the character of Bhargavi so thank you so much sir and I know this film is really important to you and to all of us and I really pray that this film is going to be another feather in all our caps and Teju you're an amazing dancer and actually he's one of the happiest soul I have ever met you know I have always seen him smiling and never a dull moment I have never seen him so really keep it up you know you're like life of everybody like everybody on the set and he's like that energy I want to thank the Raju sir and Krishna garu you know this is a debut film for Arunachal Creations and the Raju sir I've had the chance to work with him for Raju the great and now you know we have his blessings for Jawan so thank you so much sir and I really want to thank Guhan sir for making me look so good and you know no sir in audio function I have to I'm coming to the audience and Guhan sir for you know this Boma Adrindi and Bukkan Chuna and all these songs I never ever imagined myself to look this way and to do whatever I did you know this is something a new version of myself that I have seen so thank you so much Guhan sir you know he used to show me all the videos of all the heroines and he would say no ma you can do this I'm telling you you know so I really want to thank him and all the technicians everybody you know who worked on this film and all the co-stars
And thank you so much, Raghavendra sir, for coming here. You know, we had a chance to meet him for the first time. You know, I met him on Jawan sets. We were shooting during Avana Kadana. And now the second time today. So really very thankful to him for being here, for giving us all the blessings. And to the audience, I really want to thank the audience, and I pray, you know, this is my last release of this year, of 2017, and I really hope that you make this a bigger hit and, you know, another blockbuster, just like all my other films that released this year. Please do watch this film. And Jawan, you know, the best part about Jawan, it highlights the fact, you know, the social responsibility that we have as responsible citizens of the country that we live in and the society that we live in. You know, just like how we have a responsibility towards our parents, towards our friends, towards everybody who is close to us, we really need to respect the country that we live in. So, you know, there's a Jawan inside all of us, so we really need to find that and, you know, polish it and respect the country that we live in. And yeah, that's it. I want to thank all of you, and please do watch our film on December 1st. Thank you very much. Thank you so much, Mehreen. Patrik Mitrulandariki Namaskaram. Mee dwara chustunna prekshakulaki Namaskaram. నాకు సినిమా అవకాశం ఇచ్చిన సాయిధరం తేజ్ గారికి, కృష్ణ గారికి, అలాగే ఈ సినిమా అవకాశం వచ్చిన తర్వాత మా కథ విని మాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి రాజుగారు మాకు దారి చూపించి చివరికి ఒక సూపర్ హిట్ సినిమా తయారు చేయడంలో ప్రధాన భూమిక పోషిన రాజుగారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరినీ సన్మానించుకున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆడియో సాంగ్స్ విన్నారు, మీరు చూశారు. మీరు మీ ద్వారా మీ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఈ 5 సాంగ్స్ సూపర్ హిట్ చేశారు, ఇంటర్నెట్లో వైరల్ చేశారు, యూట్యూబ్లో నెంబర్1లో ట్రెండింగ్లో పెట్టారు, ట్రైలర్కి వచ్చిన అప్లాజ్, ఆ తర్వాత వచ్చిన పాజిటివిటీ వల్ల మాకు సినిమాకి మంచి హైప్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రూ అండ్ మా ఆర్టిస్ట్ని కూని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సినిమాలో నాకు కథ వినకుండానే నా మీద నమ్మకంతో చేసిన మెహరీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా జవాన్ కుటుంబం, జయప్రకాష్ గారు, ఈశ్వరరావు గారు, శశిధర్ ఇక్కడే ఉన్నారు, ఆయన రేవతి గారు, కారుణ్య చౌదరి గారు, సంక్రూ సంస్కృతి, అంకిత్, హన్సిక్, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నా సినిమాలో ప్రధానంగా పోషించిన సుబ్బరాజు గారు, సత్యం రాజేష్, భాను లాంటి మా ఇంకా ఆదిత్య, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వాళ్ళందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్లతో నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నా డైరెక్షన్ టీమ్, హేమంబర్ గారు, సుధాకర్, శర్వానంద్, ఇదండి ర్యాగింగ్. ఇంకేం చేస్తాం సినిమా, ఇంకా నా చేతులు మీ చేతులే ఉన్నాయి సార్. అయిపోయింది కదా సార్. మా క్రూ అండ్ టెక్నీషియన్స్, మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించారు నాగబాబు గారు, ఆయనకి నా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. అలాగే నా టెక్నీషియన్స్ గుహన్ గారు, ఇప్పుడు డైరెక్షన్ టీమ్ గురించి చెప్తాను. గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. యూ హ్యావ్ మేడ్ ద విజువల్స్ ఫెంటాస్టిక్ అండ్ గ్రాండ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీమ్, జాస్ట్ హేమంబర్ గారు మా కో డైరెక్టర్, సెకండ్ యూనిట్ డైరెక్టర్ అయినా, అలాగే సుధాకర్ గారు, లుధీర్, శివ, నరేష్, శరత్, శివకుమార్, నా స్క్రిప్ట్ అసోసియేట్ కొడతాను ఫస్ట్ నుంచి కథతో నాతో పాటు ఉన్నాడు శివ గ్రూప్. అలాగే నాతో పాటు ట్రావెల్ చేసి ఎడోరే మీ లోపల నా గురువుగారితో సమానం. నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను, సినిమా ఎంత తీయాలి, ఎంతే తీయాలి, ఎంత తీస్తే సరిపోతుంది కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. కానీ ఆ పాఠాలు అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు ఆ పాఠాలను గుర్తు చేసిన రాజుగారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే కృష్ణన్న, నాకు ప్రొడ్యూసర్ కంటే కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఇంకా అంటే ప్రొడ్యూసర్ అంటే ఎప్పుడు కూడా ఏది మనకి అవసరం ఉన్నా సరే ఎంత అవసరమో చెప్తే అందులో కొంతే వస్తూ ఉంటుంది అంటారు ప్రొడ్యూసర్ గారు. నేను ఈ డైరెక్షన్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు, మామూలు డైరెక్టర్లు చెప్తుంటారు.
కాకపోతే మేము చెప్పిన ఏ కష్టం ఆయన తీసుకుని ఆయన గురించి వైపు నుంచి ఒక్క ప్రాబ్లం కూడా మాకు చెప్పకుండా ఒక్క ఇబ్బంది కూడా మాకు చెప్పకుండా చాలా గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆయన దత్తు గారు, కేఎస్ రామారావు గారు, రాజు గారు వీళ్ళందరితో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తో పనిచేయడం వల్ల టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్గా ఆయన మారాడు. ఆ టేస్ట్ఫుల్ పెద్ద సంస్థ అవుతుంది అరుణాచల్ క్రియేషన్స్. నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రాజుగారు ఇచ్చిన ధైర్యంతో, రాజుగారు చెప్పినట్టుగా డిసెంబర్ 1 రిలీజ్ అవుతుండగా కూడా నవంబర్ 30 శ్రీరాములు థియేటర్లోనే షో స్టార్ట్ చేస్తున్నాం. మా కాన్ఫిడెన్స్కి, సినిమా సూపర్ హిట్ అవుతుంది మా నమ్మకానికి ఇది ప్రతీక. మీరందరూ వచ్చి పాత్రిక మిత్రులు సినిమా వాచ్ చేస్తారని, పబ్లిక్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం నవంబర్ 30. మేము పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన రాజేంద్రరావు గారికి, అలాగే మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సో డిసెంబర్ 1 జవాన్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ సందర్భంగా మా యూనిట్లో పనిచేసిన మా టెక్నీషియన్స్ని, రైటర్స్ని మేము కొద్దిగా అభినందించుకుందామని చెప్పేసి ఈ సభ పెట్టడం జరిగింది. ఫస్ట్ నుంచి రవి గారితో ట్రావెల్ అవుతున్న రైటర్స్ కళ్యాణ్ గారు, సాయికృష్ణ గారు, వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు రవి గారికి. రాజుగారు అడిగే క్వశ్చన్స్కి, ఆయన అడిగిన డౌట్స్కి వీళ్ళంతా రవి గారికి సపోర్ట్ చేసి రవి గారికి అనిపించిన ఐడియాస్ అని వాళ్ళు రాజుగారికి చెప్పడం జరిగింది. అండ్ చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే మా సెట్ మీదకి వచ్చేసరికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న ఒక హౌస్ని ఎలా ఒక బ్యూటిఫుల్గా రీక్రియేట్ చేశారు. అండ్ సాంగ్ సెట్స్ కూడా అదిరిపోయేలా చేశారు. అండ్ దాంట్లో అన్నింటినీ క్యాప్చర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ లైటింగ్, అండ్ అలాగే ఆర్టిస్ట్ని ఎక్కడ డల్ మూమెంట్తో చూపించకుండా అంత ఒక బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా చూపించిన మా గోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ వీటినన్నింటినీ స్టిచ్ చేస్తూ నేస్తాను మర్చిపోను. సో వీటినన్నీ స్టిచ్ చేస్తూ ఒక ఒక బ్యూటిఫుల్గా ఒక ఫుల్ ఫ్లోలో చూపించిన మా ఎడిటర్స్కి శేఖర్ గారు అండ్ మధు గారికి ఐ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. బాగా ఆయన ఒక క్రిస్ప్గా, ఫాస్ట్గా, రేసీగా చూపించారు సినిమా మొత్తాన్ని. అండ్ వీటినన్నింటినీ యూనో ద రీజన్ ఒక ఈ సినిమా రావడానికి బయటికి వచ్చేసి మా ప్రొడక్షన్ టీం సతీష్ కొప్పినిడి గారు, వీరబాబు గారు అన్న రవి గారు అండ్ మా ప్రొడ్యూసర్ రాయుడు గారు అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు చాలా 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 బాగా మాకు సపోర్ట్ చేశారండి. మాకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూస్తున్నారు. అండ్ మా ఒక్కరికే కాదు, నా ఒకే ఆర్టిస్ట్కే కాదు, ప్రతి ఒక్కరిని బాగా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాజు గారు నాకు ఉన్న అసోసియేషన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు నన్ను చూసుకుంటారండి. ఎక్కడ ఒక బయట హీరో అని చెప్పి ఎప్పుడు లేదు, వాళ్ళ ఇంట్లో హీరో, వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను. నా చెయ్యి మీ చేతిలో ఇంకా ఉంది సార్, ఇలాగే ఉండాలి. సో నాకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి చెప్పాలండి. నా గురించి మర్చిపోయినా పర్లేదు, నేనైతే చెప్పాలి ఆయన గురించి. ఆల్రెడీ ఫోటో వచ్చింది సార్. సో రవి గారు, ఈ సినిమాకి మెయిన్ రీజన్ అసలు జరగడానికి కారణం వచ్చేసి రవి గారు అండి. ఆయన రాసుకున్న అద్భుతమైన కథనం అండ్ ఆయనకున్న కన్విక్షన్. సార్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ మొన్నే సినిమా చూశారు, సో ఐ హోప్ దట్ యుల్ సోర్ ఇన్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్సెస్కి అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. సినిమాకి వచ్చి మీరు థియేటర్కి వచ్చి సినిమాని చూడండి.
అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. పైరసీని ఎంకరేజ్ చేసి మా పట్టును కొట్టనండి. థ్యాంక్ యూ. నవంబర్ 30th శ్రీరాముల్లో ఒక స్పెషల్ షో వేస్తున్నామండి ఫర్ ఆల్ ది జనరల్ ఆడియన్సెస్, ఫ్యాన్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రైటర్ సాయి కృష్ణ గారు జవాన్ షీల్డ్ అందుకుంటున్నారు. అలాగే మరో రైటర్ వంశీ బల్పనూరి గారిని కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు అసోసియేట్ ఎడిటర్ వరప్రసాద్ గారికి ఇప్పుడు షీల్డ్ ప్రజెంట్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్న యాక్టర్ శశిధర్ ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు. అండ్ కో డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా జవాన్ షీల్డ్ అందుకుంటున్నారు. ఆపరేటివ్ కెమెరామెన్ రామ్ కుమార్ గారిని ఫోటోగ్రాఫర్స్ అయిపోయిందా? డౌన్ డౌన్ ఫోటోగ్రాఫర్ అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ మెహరి హీరో స్టాఫ్ బాబ్జీ అండ్ వాసు గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. Thank you.